ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు షాడో ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేటీఆర్ గారి నియోజకవర్గం వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలో పనితీరు ఎట్లా ఉందంటే పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కచ్చి తగిలినట్టుంది ఈరోజు మంత్రి కలుసన్నలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు గాని అధికారుల పనితీరు మీరు చూస్తూ ఉన్నారు కట్టి 6 నెలలు కూడా కాలేదు ఇప్పుడే పగిలిపోయే పరిస్థితికి వచ్చింది చెక్ డ్యాములు అసలు ఈ చెక్ డ్యాములు ఎవరి ప్రయోజనాల కోసం ఈ మానేరు నదిపైన ఇదే మానేరు నదిపైన రామలక్ష్మణపల్లి పదిరే రెండు గ్రామాల మధ్యలో ముస్తాబాద్ అటు ఎల్లారెడ్డిపేట రెండు మండలాల మధ్య రహదారి ఏదైతే వర్షాలు పడ్డప్పుడు రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు కూడా తెగిపోయే పరిస్థితి ఉన్నది అక్కడ బ్రిడ్జ్ అవసరం ఉన్నది ఆ బ్రిడ్జ్ నిర్మించడం లేదు కానీ అదేవిధంగా గంభీరాపేట లింగనపేట మధ్యలో కూడా రెండు గ్రామాల మధ్య సంబంధాలే దిగిపోయేటువంటి పరిస్థితి గట్టిగా వాగొస్తే అక్కడ బ్రిడ్జి అవసరం ఉన్న చోటనేమో ఈ రెండు ప్రాంతాలలో బ్రిడ్జి లేదు కానీ ఈ రోజు ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మాత్రం ఈ 10 15 చెక్ డ్యాములు కట్టిరు అక్కడ ఒకటి లీకేజ్ అయ్యింది ఇదివరకే చెప్పిన వర్షాల కంటే ముందే ఈ నాణ్యత లేని చెక్ డ్యాములు కాంట్రాక్టర్లపైన మీరు చర్య తీసుకోవాలి వాళ్ళ కాంట్రాక్టర్ల రద్దు లైసెన్స్ను రద్దు చేయాలని చెప్పి ఇదివరకే హెచ్చరించిన పలుమార్లు కూడా అయినప్పటికీ ఏఈలు డీఈలు వచ్చి నామకి మాత్రంగా వచ్చి దీని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ మరి ఈరోజు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మంత్రి బాధ్యత వహిస్తారా లేదంటే ఆ కాంట్రాక్టర్లు వహిస్తారా ఇట్లా వేల కోట్ల రూపాయలు 6 నుంచి సుమారు 9 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ చెక్ డ్యాము ఇప్పుడే వలిగిపోతే మరి దీని వల్ల ప్రయోజనం దీని వల్ల ఎవరి ప్రయోజనం కోసం కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం కాకుండా ఇంకెవరి కోసం వెంటనే ఈ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం